హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డేరుంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీలో పది ఇంటర్ పరీక్షల రద్దుకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం దయచేసి వీడియోనైతే చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట కొట్టి ఆల్లో పెట్టుకుంటే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఇక్కడ మీరు చూడొచ్చు పరీక్షల రద్దు కేటాయింపు కేటాయింపులు ఇలా అనేసి అయితే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది సిబిఎస్ఈ పన్నెండవ తరగతి పరీక్షలను రద్దు చేసిన కేంద్రం విద్యార్థులకు మార్కులు కేటాయించేందుకు పన్నెండు మంది సభ్యులతో నిపుణుల కమిటీని నియమించడం తెలిసిందే ఈ కమిటీ పలు విధానాలను అయితే పరిశీలిస్తోంది పదో తరగతి బోర్డు పరీక్ష పదో తరగతి ఫైనల్ ఎగ్జామ్ పన్నెండవ తరగతి ప్రీ బోర్డ్ ఎగ్జామ్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు మార్కులు ఇవ్వాలనేది ఇందులో ఒకటి దీనిపై ఇవాళ సుప్రీంకోర్టుకి అయితే సిబిఎస్ఈ నివేదిక అయితే సమర్పించే అవకాశం ఉంది అని కూడా తెలియజేస్తారు ఇక్కడ మనకు సిబిఎస్ఈ గురించి ఒక కూడా ఒక అప్డేట్ అయితే రావడంతో ఈ అప్డేట్ కూడా నేను మీకు తెలియజేస్తున్నాను మనకి ఇక పదో తరగతి పరీక్షలకు సంబంధించి అప్డేట్ చూస్తే మీరు ఇక్కడ చూడొచ్చు పదో తరగతి పరీక్షలపై త్వరగా నిర్ణయం తీసుకోండి పదో తరగతి పరీక్షల నిర్వహణ అంశం సున్నితమైందని క్షేత్రస్థాయిలో పరిస్థితులు పరిశీలించిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని జిల్లా ప్రైవేటు పాఠశాల సంఘం అయితే డిమాండ్ చేసింది పదో తరగతి పరీక్షలు రద్దు చేసినా నష్టమేం లేదని ఒకవేళ నిర్వహిస్తే మాత్రం ప్రైవేటు పాఠశాలల ప్రతినిధులతోనూ ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ సూచనలు సలహాలను అయితే తప్పకుండా పాటిస్తామని మనకు ప్రైవేట్ పాఠశాలల సంఘం అయితే మనకి ఇక్కడ డిమాండ్ అయితే చేయడం జరిగిందనమాట కాబట్టి మనకు ఎంత త్వరగా ఈ పదో తరగతి ఇంటర్ పరీక్షలకు సంబంధించి మనకు నిర్ణయం అనేది తేల్చేస్తే బాగుంటుంది విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉంటారనేది అందరి అభిప్రాయం కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం ఇది అప్డేటు వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట కొట్టి హాల్లో పెట్టుకోండి